హాయ్ ఎవరీవన్, అందరికి నమస్తే అండి. గైస్, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా ఒక సరికొత్త హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిందండి. ఉక్రెయిన్ లో ఉన్న భూగర్భ ఆయుధాగారంపై దాడి చేసింది. కింజాల్ గా పిలువబడే ఒక అధునాతనమైన సరికొత్త క్షిపణిని MiG-31K యుద్ధ విమానం ద్వారా ఉక్రెయిన్ లోని పశ్చిమ యువానం ఫ్రాంకివ్స్ ప్రాంతంలో ఉన్న భూగర్భ ఆయుధాగారంపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించేసింది ఆ హైపర్సోనిక్ క్షిపణి. గైస్, ఈ ఆయుధాగారంలో ఉక్రెయిన్ క్షిపణులతో పాటు యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే బాంబులు కూడా ఉన్నాయి ఈ ఆయుధాగారంలో. ఈ ఘోరమైన దాడి చేయడానికి కారణం కేవలం అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు ఉక్రెయిన్కు పంపిస్తున్న ఆయుధాలపై హెచ్చరికలు జారీ చేయడానికే ఈ విభత్సమైన దాడి చేసినట్లు రష్యా చెబుతుందండి. గైస్, యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఒక భీకరాస్త్రాన్ని సంధించింది రష్యా ఉక్రెయిన్పై. గైస్, అసలు హైపర్సోనిక్ అంటే ఏమిటి? కింజాల్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు రష్యా ఈ వెపన్ని ఎందుకు యూజ్ చేసింది ఉక్రెయిన్ పై అనే విషయాలు క్షుణ్ణంగా మనం తెలుసుకుందామండి. సూపర్సోనిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధ్వని వేగం గంటకు 1234 కిలోమీటర్లు అయితే దీన్ని మించిన వేగాన్ని అందుకుంటే అది సూపర్సోనిక్ క్షిపణి. ధ్వని కన్నా 5 రెట్లు వేగంతో ప్రయాణించే క్షిపణినే హైపర్సోనిక్ అస్త్రంగా పేర్కొంటారండి. గైస్, అలాగే ఈ క్షిపణులు గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ క్షిపణుల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఒక నిర్దిష్ట ఆర్చ్ ఆకృతిలో బాలిస్టిక్ క్షిపణుల తరహాలో ప్రయాణించమండి. లక్ష్యాన్ని చేరే వరకు ఈ క్షిపణులు అనేక విన్యాసాలు చేసుకుంటూ వెళ్తాయి. MiG-31K యుద్ధ విమానం ద్వారా రష్యా ప్రయోగించిన కింజాల్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే అత్యంత భీకర అస్త్రంగా పేర్కొనబడే కింజాల్ క్షిపణి ధ్వని వేగం కన్నా 10 రెట్లు వేగంతో దూసుకువెళ్లి ఉక్రెయిన్కి చెందిన నేలమాళిగలో ఉన్న ఆయుధాగారాన్ని తునాతునకలు చేసేసింది. గైస్, కింజాల్ అంటే రష్యన్ భాషలో పిడిపాకు అని అర్థం. ఇది యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే అత్యంత భయంకరమైన హైపర్సోనిక్ క్షిపణి. ఈ క్షిపణిని ప్రయోగించిన వెంటనే గంటకు 4900 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని గరిష్టంగా 12350 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుంది ఈ క్షిపణి. గైస్, అలాగే ఈ కింజాల్ క్షిపణి 480 కిలోల అణు పేలోడ్ ని మోసుకెళ్లడం దీని సొంతమండి. దీని యొక్క పవర్ ఎంతంటే హిరోషిమాపై వేసిన అణుబాంబు కన్నా 33 రెట్లు అధిక శక్తివంతమైన విస్ఫోటనాన్ని కలిగిస్తుంది ఈ క్షిపణి. గైస్, అలాగే ఈ కింజాల్ క్షిపణి యొక్క పరిధి ఎంతంటే 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్ ను తునాతునంలో చేసేస్తుంది. 8 మీటర్ల పొడవు, 1 మీటర్ల వెడల్పు ఉండే ఈ క్షిపణి చాలా డేంజర్ అండి. అలాగే శత్రువుల భూభాగంలో ఉన్న విలువైన లక్ష్యాలను విధ్వంసానికి ఉపయోగిస్తారు ఈ క్షిపణిని. అలాగే ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టించడంలో ఈ క్షిపణి దిట్టండి. అలాగే ఈ క్షిపణి యొక్క వేగం, అది మార్గ మధ్యంలో చేసే విన్యాసాల కారణంగా ఈ అస్త్రాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. గైస్, ముఖ్యంగా నాటో కూటమి యొక్క యుద్ధ నౌకలు క్షిపణి రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు రష్యా దీనిని తయారు చేసిందండి. ప్రపంచంలో ఈ హైపర్సోనిక్ క్షిపణి గల దేశాలు మొత్తం 3 ఉన్నాయండి. అందులో అమెరికా, రష్యా, చైనా. గైస్, ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్, డైలీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.